పట్టుమని ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత 6 నెలలు పోరాటం చేయలేకపోయాడు. 6 నెలలు పోరాటం చేయలేక నేరుగా పోయి బీజేపీతో పోయి పొత్తు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. పొత్తు రేపు విలీనం చేయకపోయే ముందు మాటలు మాట్లాడియే కదా పొత్తు పెట్టు. గత 2-3 సంవత్సరాల ఎన్నికల ముందు బీజేపీ మీద ఏదేదో మాట్లాడాడు. నేను సిపిఎం చేయగల వారసుడిని, నేను ఆ వారసుడిని, ఈ వారసుడిని అని మాట్లాడి, ఆ మోడీని, ఈ మోడీని అని చెప్పి ఏదేదో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీని అని ఇది లేదని చెప్పి ఈరోజు లాస్ట్కి పోయి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పోయాడు. సినిమా యాక్టరు, నేను సినిమాల్లో మాత్రమే కాదు నటిస్తాను, బయట కూడా నేను స్పష్టంగా నటిస్తానని చెప్పే దాంట్లో ఇంతకన్నా నిదర్శనం ఏం లే. ఆయన రోజుకో సినిమాలో రోజుకో వేషం వేస్తుంటాడు. అదేవిధంగా నిజ జీవితంలో కూడా 6 నెలలకు వేషం వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాడు. నిన్నన్న మాటకి పొద్దునకి పొంతన ఉండదు, పొద్దునన్న మాటకి సాయంకాలానికి పొంతన ఉండదు. ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆయన కూడా, ఆయన గురించి కూడా ఇంకా మాట్లాడవలసింది ఏముంటుంది? ఒక్క సీట్ వచ్చాడు, ఒక ఎమ్మెల్యే రాపాక గారు గెలిచారు. ఆయన్ని కూడా కాపాడుకోలేక, ఆయన్ని కూడా కనీసం గౌరవించుకోలేక, ఎక్కడ నేను గెలవలేదు, మరి ఇంకొక ఎమ్మెల్యే గెలిస్తే చిన్న చూపు అని చెప్పి అతన్ని తరిమేసుకునేదాకా, అతన్ని దూరం పెట్టుకునేదాకా కూడా కనీసం ఒక ఎమ్మెల్యేని కూడా సరిగ్గా నిలుపుకోలేని వ్యక్తివి ఈయన కూడా మాట్లాడితే ఇంకేముంది. ఆయన ఒక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే నేను పోయి సినిమాలు చేసుకుంటానని. అంటే తొందరలోనే ఏదో 2-3 సినిమాలు చేస్తున్నాడు అని చెప్పి బయట అంతా అనుకుంటా ఉన్నారు. సో తొందరలోనే ఆయనే స్పష్టంగా ఒప్పుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నేను పోయి సినిమాలు చేసుకుంటాను అనే పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసినా లేకపోతే టీడీపీకి దత్తపుత్రుడిగా ఉన్నా ఏ పుత్రుడిగానా మా ఊరి మాకే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా చూసేశారు, ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళని బాగా తిరస్కరించారు, ఇంకా కూడా తిరస్కరించారు. ఆయన పోరాటం చేసేదానికి ఏం చేశాడని పోరాటం. ఈరోజు ఈ రాష్ట్రంలో జగనన్న పరిపాలనలో వర్షాలు పడి ఒక పక్క రైతాంగం సంతోషంగా ఉంది, అమ్మ ఒడిలో దాదాపు 48 లక్షల తల్లులు తమ పిల్లల్ని ఈరోజు చదివించుకోగలుగుతారు. ఈరోజు చేనేతలు కానీ ఆటో డ్రైవర్లు కానీ రైతు భరోసా కింద 45 లక్షల మంది రైతులు ఆనందంగా ఉన్నారు. ఈరోజు అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు దూసుకోబోతున్న జగనన్నని అడ్డుకునే శక్తి లేక, ఒంటరిగా ఫైట్ చేసే దమ్ము లేక ఈరోజు వీళ్ళు కాదు ఇంకా 4 కట్టకట్టుకొని కలుపుకొని రమ్మనండి. పోయిన ఎన్నికల్లో చేసింది అదే కదా, ఓపెన్ అలయన్సు, ఇండైరెక్ట్ అలయన్సు, ఎక్కడెక్కడ పెట్టాలో క్యాండిడేట్లను పెట్టి అన్ని చేశారు. ఎన్ని చేసినా ఏం చేసింది ఏం లే, ఇంతకన్నా ఏం పీకేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ కూడా టచ్ కూడా చేయలేరు వీళ్ళు. వీళ్ళు కాదు ఇంకో 10 మందితో కలవమని, మాకేం నష్టమేం లేదు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగనన్న పరిపాలన వల్ల ఈ 8 నెలల్లో కనీసం ఈ రాష్ట్రం పరిపాలన మీద ఒక అవినీతి ఆరోపణ చేయలేకపోయారు, ఒక కరప్షన్ అలిగేషన్ చేయలేకపోయారు. అది చిత్తశుద్ధి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జగనన్న పరిపాలనలో ఈరోజు ఈ రాష్ట్రం అంతా కూడా ఒక పక్క సుభిక్షంగా, ఒక పక్క సంక్షేమంతో ఈరోజు ముందుకు దూసుకువెళ్తూ ఉంది. ఏమీ చేయలేక ఏదో ఒక రకంగా ఈరోజు కట్టగట్టుకొని ఎన్ని కలిసి వచ్చినా ఇబ్బంది ఏం లేదు, సింహం సింగిల్గానే వస్తుంది, ఇంకా కరో గుంపుకి ఏం వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. మిత్రులందరికీ నమస్కారం, నా పేరు బాబినాయుడు, నేను ఒక జనసేన కార్యకర్తనే. మా ఫ్రెండు ఒక లింక్ పంపించడం జరిగిందండి, ఆ లింకు ఏంటని చెప్పి ఓపెన్ చేశాను, ఎందుకంటే అతను గమ్ముని ఎప్పుడు పంపించడు, అలాంటి అతను లింక్ పంపించిన వెంటనే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే అందులో నీటిపారుదల శాఖ మంత్రి మీడియా సమావేశం అని ఉందండి. అమ్మ దీని అమ్మ బడవా, నీటిపారుదల శాఖ మంత్రి మీడియా సమావేశమా? నీటిపారుదల శాఖ మంత్రి అంటే నోటి దురదతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, ఆడేని అంటావా అని చెప్పి సర్లే చూద్దాం చూస్తే తెలుతుంది కదా అని చెప్పి ఓపెన్ చేసానండి. ఆ లింక్ ఇలా టచ్ చేసి ఓపెన్ చేసినండి. ఓపెన్ అయిందండి, ఓయ్ అమ్మది నమ్మబడవా, ఆడేనండి, ఓయ్ ఆ నీటిపారుదల శాఖ మంత్రి నోటి దొరతో మాట్లాడతాడు కదా అతనే, ఏం మాట్లాడాడు అని చెప్పి చూస్తే అమ్మాయిడబ్బ బడవా, పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడాడండి, ఓయ్ నోటి దొరద పారుదల శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం మాట్లాడుతున్నా అని చూస్తే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదండి, ఆ పొత్తు కోసం మాట్లాడాడండి. నాకు అర్థం కాక అడుగుతాను, అయ్యా నోటి దురద పారుదల శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే
మీకెందుకు తడిసిపోతుందండి అయ్యా? ఈ విషయం అయితే నాకు అర్థం కావట్లేదు, అడగాలనిపించి అడిగేహను. సరేనండి, మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇది అడుగుదాం. ఇంతకి ఇతను ఏం మాట్లాడాడు అనుకుంటున్నారు కదా? ఇతను ఏం మాట్లాడాడంటే, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఈ నోటి దురద పౌరదల శాఖ మంత్రి నోటి దురదతో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని పట్టుకొచ్చి విలీనం చేసేసాడు అంటున్నారండి. అది కూడా ఎలా చెప్తున్నాడు అంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసేసారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి భారతీయ జనతా పార్టీలో పార్టీని విలీనం చేశారు అంటున్నాడండి. అయ్యా, నోటి దురద పౌరదల శాఖ మంత్రి గారు, నేను ఇప్పుడు మా లాంగ్వేజ్లో చెప్తే మీకు అర్థం కాదు, మీ లాంగ్వేజ్లో చెప్తా. అయ్యా, నోటి దురద పౌరదల శాఖ మంత్రి గారు నీ అమ్మ మొగుడేమైనా చెప్పాడా పవన్ కళ్యాణ్ గారు పార్టీని పట్టుకొచ్చి బీజేపీలో విలీనం చేశాడని నీ అమ్మ మొగుడు చెప్పాడా? విలీనానికి పొత్తికి తేడా తెలియని. ఇంకా అది అర్థం చేసుకో, మాట్లాడే ముందు నోరు అదుపు పెట్టుకుని మాట్లాడు. నోరు ఉంది కదా, నా నాలికి దురద ఎక్కువ కదా, నేది పడితే అది మాట్లాడితే మీకంటే నాలుగు ఎక్కువే మాట్లాడతాం. పొత్తికి విలీనానికి తేడా తెలియని ఇట్లాంటి వాడికి హాల్లోట్లేసి ఎలా గెలిపించారయ్యా బాబా? నాకు అర్థం కావట్లేదు. మీ ప్రజలైతే బుర్రలో గోక్కుంటున్నారు అనుకో, నీలాంటి వాడికి ఓటేసినందుకు? ఎందుకంటే నీ యొక్క తెలివితేటలు నీ లెక్కలు తెలిసి అలా పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకంటే నీ లెక్కల గురించి చెప్పాలంటే పెద్ద చరిత్ర ఉంది. ఎక్కడి నుంచో బెట్టింగ్, బంగారు సినిమా కాడ నుంచి లెక్క వేసుకుంటూ వస్తే క్రికెట్ బెట్టింగ్లు అవి ఇవి మన తత్వ తతరం ఇంకా బోళ్ళు ఉన్నాలే, అవన్నీ మాట్లాడుకుందాం. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ పాయింట్ మిస్ అయిపోతాం. ఇప్పుడు నువ్వు వచ్చేసి మాట్లాడేదానికి మేము సమాధానం చెప్పాలి, ఒక కార్యకర్త కాబట్టి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు విలీనం చేయలేదండి అయ్యా, నోటి పౌరదల శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు. అర్థమైందండి అయ్యా? నీ అమ్మ మొగుడు ఎవడైనా నోటి దురత్తో నీకులాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో విలీనం చేశారని చెప్తే నీ అమ్మ మొగుడికి కూడా చెప్పండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు విలీనం చేయలేదు, పొత్తు పెట్టుకున్నారు అని. ఓకేనండి అయ్యా? ఇదే కాకుండా మీరు ఇంకో మాట అన్నారండి అయ్యా, అదేంటంటారా, పవన్ కళ్యాణ్ గారు ఇంకో నెల రెండు నెలల్లో ఇంకో రెండు సినిమాలు తీయబోతున్నారు అని చెప్పేసి. అయ్యా, నోటి దురద పోరదల శాఖ మంత్రి గారు, మీ నోటికి ఇంత దురద ఉందంటే అదుపులో పెట్టుకోండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు రెండు సినిమాలు తీయబోతున్నారా? రెండు, ఒకటి కాదు రెండు సినిమాలు తీయబోతున్నారు, ఒకటో రెండో తీయబోతున్నారు. మీరే చెప్పారు, మీకు ఎవరు చెప్పాడండి అయ్యా? నీ అమ్మ మొగుడేమైనా చెప్పాడా? నీ అమ్మ మొగుడేమైనా ప్రొడ్యూస్ చేస్తున్నాడా సినిమాలకి? ఏ మనిషిరండి అయ్యా, అదేం నోరండి అయ్యా? నోరు ఉంది కదా, నీది పడితే అది మాట్లాడకండి అయ్యా. తెలిసి తెలియని విషయాలు అస్సలు మాట్లాడకండి అయ్యా. ఒకవేళ నీ అమ్మ మొగుడేమైనా ప్రొడ్యూస్ చేస్తుంటే, నీ అమ్మ మొగుడేమైనా నీకు చెబితే ఆ విషయం పలానా ఓడు నాకు చెప్పాడని చెప్పి అప్పుడు మీడియా సమావేశం పెట్టి చెప్పు. అర్థమైందా? మేము కూడా వింటాం, మేము కూడా నమ్ముతాం. నోరు ఉంది కదా, నోరు దొరికితే ఏది పడితే అది మాట్లాడేసాం అనుకో, బాగో చెప్తున్నాను. ఎందుకంటే ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏది, నువ్వు నోటు దొరతో మాట్లాడే ప్రతీది. అర్థమైందా? మీకులాగా అందరికీ లెక్కలు రావండి, మీరు లెక్కల్లో ఇంటెలిజెంటు, మీకు తెలిసిన లెక్క మాకెక్కడ తెలిస్తే 8 లక్షలు అంటారు, 4 లక్షలు అంటారు, మళ్ళీ అటు ఇటు తిరిగి 12 లక్షలు అంటారు. 8 x 4 = 12 లక్షలు అంటారు. నాకేం తెలిస్తే లెక్కలో, మేము చదువుకున్నాము ఏడ్చినా, మీరు చదువుకున్నారు నోటు దొరద పౌరదల శాఖ మంత్రి. అర్థమైందండి అయ్యా? అర్థం చేసుకుని తెలుసుకుంటే మంచిదండి అయ్యా. ఎక్కడి నుంచి అని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏంటండి అయ్యా, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుండా మేము చాలా సంతోషపడుతున్నాం ఒక జన సైనికుడిగా. అదేవిధంగా జన సైనికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి అయ్యా. మాకు ఎటువంటి బాధ అయితే లేదు. మీకెందుకు నొప్పి వస్తుంది అన్న విషయం మాకు తెలదండి అయ్యా. మీకు నొప్పి ఎందుకు వస్తుందో చెప్పారనుకో, దానికి ట్రీట్మెంటు మాధినేత పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మాట్లాడి మీకు ఇంత ఇంజక్షన్ చేయించి మీ నొప్పి తీర్చేస్తారండి అయ్యా. పెయిన్ కిల్లర్ ఒకటి ఇప్పించి మీకేమైనా సరే ఇబ్బంది ఉంటే మాత్రం
అస్సలు ఎట్టి పరిస్థితుల్లో బాధపడకండి అయ్యా, మీకు నోటి దొరద ఎక్కువ, అదే నోటి దొరతో డైరెక్ట్ అడిగండి అయ్యా, నాకు బాగా నొప్పుగా ఉంది. మీరు వచ్చేసి బీజేపీ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.